ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అంటే వీడియోస్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఈవెంట్స్ ఎప్పుడు వెళ్తారు, ఎలా జరిగింది మీ? చాలా ఫాస్ట్గా ఉండే అన్నీ, అంటే అన్ని కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు టైం వేస్ట్ చేయను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వర్క్ చేస్తా. టైంకి పొద్దున్నే లేస్తా, పొద్దున్నే 7:30-8 కల్లా లేచిపోతా. అది ఎంత లేట్గా పడుకున్నా 7:30 పక్క లేస్తాను. అండ్ 9:00కి వరకు నా అన్నీ, తర్వాత ఒక 1-2 అవర్స్ ఏదైనా చెయ్యాలి రీల్స్ అనుకుంటే కనుక చేస్తా. ఇప్పుడు సపోజ్ చెప్పిన ఫ్యూజన్ డాన్స్ ట్యూటోరియల్స్ చేస్తున్నా కొన్ని, అది మిలియన్స్లో వెళ్ళి యుఎస్లో యూకేలో వాళ్ళు ఇప్పుడు నన్ను వర్క్షాప్స్కి పిలుస్తున్నారు. సో అది ఒక 2 అవర్స్ పెట్టుకుంటా. నెక్స్ట్ 2 అవర్స్ వేరేది. నెక్స్ట్ ఈవెంట్ కొరియోగ్రఫీ అని ఉంటే అది సపరేట్. కొరియోగ్రఫీ మూవీస్ చేస్తున్నాను అనుకో, దానికి 2-3 అవర్స్ పెట్టుకుంటా. ఇట్లా అన్ని డివైడ్ చేసుకుని పెట్టుకుంటా, చేసుకుని అన్ని ప్లాన్ చేసుకుని చేస్తా. జ్యోతి గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం లైఫ్ స్టైల్ కానీ సక్సెస్ కానీ కొంచెం చేంజ్ అయినట్టుంది, కష్టం కొంచెం తగ్గినట్టుంది. తను సపోర్టివ్ కాబట్టి కొంచెం తను నాకు అసలు కొన్ని వైజ్గా చాలా హెల్ప్ఫుల్. అంటే కొన్ని నేను చేయలేని పనులు ఏమైనా ఉంటే తనే చేసేస్తుంది. తనకు కూడా డాన్స్ వచ్చు కాబట్టి, సరే నాకు ఇక్కడ డిలే అయిపోయింది, ఒక వేరే ప్రాక్టీస్లో డిలే అయిపోయింది, అదే మీటింగ్ ఉంటుంది, మీటింగ్లో డిలే అయిపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే తను వెళ్ళి ప్రాక్టీస్ చూసుకుంది. సో అండ్ ఆ వైజ్గా అండ్ అది పక్కన పెడితే లైక్ తను ఏది కూడా ఫుడ్ విషయంలో కానీ ఆన్ టైం అన్నీ కేర్ తీసుకుంటుంది. అట్లా నేను కూడా అంతే. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంటే, తను చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక నేను తనకి హెల్ప్ చేయడం కానీ అట్లా. ఒకళ్ళు మిమ్మల్ని ఏమన్నా కూడా ఒక రియాక్షన్ కూడా ఒక చాలా హార్డ్గా వస్తుంది ఆమ్ సైడ్ నుంచి, తట్టుకోలేము. అంటే బేసిక్గా నన్ను ఏమన్నా అంటే అసలు ఊరుకోదు, నాకన్నా ముందు రియాక్ట్ అయిపోతుంది. నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతుంది, నేను మాట్లాడితే నాకు వాయిస్ ఉంది కదా అంట. బట్ అదే ఇక నిజంగా చెప్పాలంటే పక్క పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అనొచ్చు. మాస్ వైఫ్, మాస్ పెళ్ళాం, బిగ్ బాస్ లెటర్ రాసి పంపించింది ఈ మాస్ పెళ్ళాం అని చెప్పేసి.